వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఫ్రెండ్స్ మీరు చాలా రోజుల నుంచి కరెక్ట్ కొలతలతో చికెన్ పచ్చడి పర్ఫెక్ట్గా వచ్చేటట్లు ఎలా చేసుకోవాలో చెప్పండి అని అడుగుతున్నారు కదా అందుకని మీకోసంగా నేను కొంతమంది పెద్దవాళ్ళను కూడా అడిగి తెలుసుకొని ఈ పచ్చడి చేస్తున్నానండి కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా కొలతలతో సహా నేను ఈ వీడియోలో కరెక్ట్గా చెప్పాను మీకు నేను చెప్పిన కొలతలతోటి ఈ పచ్చడి చేసుకోండి మీరు షాప్లో కొనమన్నా కొనరండి మీరు ఎప్పుడు చికెన్ పచ్చడి చేసుకున్నా పర్ఫెక్ట్ గా వచ్చే విధంగా చేసి చూపించాను అలాగే ఈ పచ్చడి మూడు నాలుగు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే ఈ వీడియోని పూర్తిగా చూసి నేను చెప్పిన చిన్న చిన్న చిట్కాలను కూడా ఫాలో అవుతూ పచ్చడి పెట్టుకోండి మీ చేతులతో మీరే పర్ఫెక్ట్ చికెన్ పచ్చడి చేసేస్తారు అంత బాగా వస్తుంది మరి లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూసేసి ట్రై చేయండి ఫస్ట్ నేను ఇక్కడ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి మీరు బోన్స్ తో ఉన్న చికెన్తో అయినా పచ్చడి పెట్టుకోవచ్చు కాకపోతే బోన్లెస్ అయితే మనకి ముక్కలు అవి లేకుండా బాగుంటుంది ఈ చికెన్ ని ఇలా మీడియం సైజ్ లో ఉన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసి ఇలా వడగినెలలో వేసి పెట్టుకోండి ఎక్స్ట్రా నీళ్లు ఏమన్నా ఉంటే కిందికి వచ్చేస్తాయి ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్లు కాస్త పెద్దగా ఉన్న బౌల్ని ఏదైనా తీసుకొని దీంట్లో ఈ చికెన్ ముక్కలు వేసుకొని ఈ చికెన్లో ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ ఉప్పు పసుపు చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఈలోపు ఈ సైజులో లో ఉన్నవి ఆరు నిమ్మకాయలు తీసుకున్నానండి నేను కాస్త పెద్ద సైజు తీసుకుంటే మీరు ఒక ఐదు నిమ్మకాయలు సరిపోతాయి నేను కాస్త చిన్న సైజు తీసుకున్నాను కాబట్టి ఆరు నిమ్మకాయలు తీసుకున్నాను ఇప్పుడు ఈ నిమ్మకాయలను ఇలా కట్ చేసి రసం పిండికి పక్కన పెట్టుకోవాలి అలాగే ఈ నిమ్మరసంలో గింజలు రాకుండా చూసుకోండి అలాగే కేజీ చికెన్ కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తీసుకుంటారు అంటే యాభై గ్రాములు వెల్లుల్లి యాభై గ్రాములు అల్లం తీసుకోండి రెండు కలిపితే మీకు వంద గ్రాములు ఉంటుంది ఎలా పడితే అలా తీసుకోమాకండి ఈ కొలతలతో తీసుకోండి పచ్చడి రుచిగా ఉంటుంది ఇలా తీసుకున్న అల్లం వెల్లుల్లిని పక్కన పెట్టేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దీంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మధ్య మధ్యలో ఇలా మూత తీసి మళ్ళీ కలిపి మూత పెడుతూ ఉండండి ఇలా మూత పెట్టి కలుపుతూ మళ్ళీ మూత పెడుతూ ఉడికిచ్చారనుకోండి మీకు చికెన్లో నుంచి వాటర్ వస్తాయి ఆ వాటర్ పూర్తిగా ఇంకిపోయి డ్రై అయిపోతుందండి అలా వచ్చిన దాకా ఉడికించండి సుమారుగా మీకు పది లేదా పదిహేను నిమిషాలన్నా టైం పడుతుంది ఉడకడానికి ఇప్పుడు ఆ చికెన్ ఉడికేలోపు వేరొక స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక నాలుగు యాలకులు పది లవంగాలు రెండించులు దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ మెంతులు వేసుకోండి నేను ఇక్కడ మెజరింగ్ స్పూన్తో వేస్తున్నానండి ఒకవేళ మీ దగ్గర మెజరింగ్ స్పూన్ లేనట్లయితే ఇలాంటి స్పూన్లు కాస్త చిన్నగా ఉన్న స్పూన్ తోటి ఒక స్పూన్ వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోండి టేబుల్ స్పూన్ అంటే కొద్దిగా పెద్దగా ఉన్న స్పూన్ అండి చూసారా ఇలాంటి స్పూను టీ స్పూన్ అంటే ఇలా కాస్త చిన్నగా ఉంటుంది టేబుల్ స్పూన్ అంటే పెద్ద స్పూన్తో వేసుకోండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఏవి మాడకుండా దోరగా వేయించండి ఈ మసాలా దినుసులు మాడాయి అంటే టేస్ట్ మారిపోతుందండి అందుకని దోరగా వేయించండి ఇప్పుడు చూడండి ఈ విధంగా దోరగా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఏదైనా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఆ మసాలా దినుసులు అన్నీ వేయించుకునే లోపలికే మనకి చికెన్ కూడా ఉడికిపోయిందండి చూడండి నీళ్లు మొత్తం ఇంకిపోయి ఇలా డ్రైగా రావాలి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ మసాలా దినుసులన్నింటినీ నేను రోట్లో వేసి దంచుకుంటున్నానండి రోట్లో వేసి దంచుకుంటే పచ్చడి ఇంకా రుచి చాలా బాగుంటుంది రోలు లేనట్లయితే మీరు మిక్సీలో వేసుకోండి కానీ మీ దగ్గర రోలు ఉంటే కంపల్సరీ రోట్లో దంచుకొని చేసుకోండి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇలా మెత్తటి పొడిలాగా చేసుకున్న తర్వాత ఈ మసాలా పొడి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే రోట్లో అల్లం వెల్లుల్లిని కూడా వేసుకొని దంచుకోండి ఫస్ట్ అల్లం వేసి కాస్త మెదిగిన తర్వాత వెల్లుల్లి వేసుకొని దంచుకోండి కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మటుకు మీరు ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీకు దంచడం కష్టంగా అనిపిస్తే మిక్సీలో వేసుకోండి ఇప్పుడు ఇలా మెత్తగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని నూరుకున్న తర్వాత ఈ పేస్ట్ మొత్తాన్ని తీసి ఏదైనా బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకి మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసం అన్నీ రెడీ చేసుకుందాము ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక గ్లాస్ దాకా వేరుశెనగ నూనె పోసుకోవాలి నేను కొద్దిగా తగ్గించుకున్నానండి గ్లాస్ తోటి సరిపోకపోతే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఆయిల్ని కొద్దిగా వేడి చేసి చల్లార్చి కలుపుకోవచ్చు సుమారుగా మీకు కేజీ చికెన్కి హాఫ్ లీటర్ ఆయిల్ పడుతుంది మీరు ఈ పచ్చడికి పల్లి నూనె కానీ అంటే వేరుశనగ నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ వాడుకోండి పచ్చడి ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నూనె కాగిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలన్నింటినీ వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ చికెన్ ముక్కలు కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోండి మరి ఎక్కువసేపు కలిపేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ వేయించండి మరి ఎక్కువ కలిపేశారంటే ముక్కలు అనేవి విరిగిపోతాయి కొంతమంది ఈ కలర్ వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడి పెట్టేసుకుంటూ ఉంటారండి ఇలా చేశారు అంటే పచ్చడి మీకు ఎక్కువ రోజులు నిలువు ఉండదు ముక్క గట్టిపడిపోతుందండి కొంతమంది ఈ విధంగా చేసుకుంటారండి కాస్త స్మెల్ వస్తుంది టేస్ట్ అంత బాగుండదండి ముక్క అనేది ఇంకొద్దిగా ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలి మీరు ఇప్పుడు చూడండి ముక్క అనేది ఇంకొద్దిగా కలర్ మారింది కదా ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పొయ్యి బాగా వేగనివ్వండి ఒక రెండు మూడు నిమిషాలన్నా బాగా వేయించండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పచ్చి వాసన అట్లానే ఉంటే టేస్ట్ అంత బాగుండదు ఈ పేస్ట్ వేయించుకునేటప్పుడే దీంట్లో ఒక నాలుగైదు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోండి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు అలాగే ఇది పల్లి నూనె కాబట్టి ఈ విధంగా నొరగొస్తుందండి మళ్ళీ మీరు కామెంట్స్లో అడుగుతారు నూనె నూనెంటి నొరగొస్తుంది అని అందుకని చెప్తున్నాను ఇప్పుడు చూడండి ముక్క అనేది ఇలా వేగాలండి ఇలా వేగితే మీకు ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది పచ్చడి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అలా అని చెప్పేసి వేయించుకోమన్నానని మరీ హార్డ్గా వచ్చేటట్టు వేయించుకోమాకండి మరీ గట్టిగా అయిపోయి ముక్క నవలడానికి కూడా కష్టం అనిపిస్తుంది మీకు పైన కాస్త క్రిస్పీగా ఉండాలి లోపల సాఫ్ట్గా ఉండేటట్టు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మిగతావన్నీ కలుపుకుందాం ఇప్పుడు చూడండి బాగా చల్లారిపోయింది కదా ఇలా చల్లారిన తర్వాత దీంట్లో కారం యాడ్ చేస్తున్నాను ఈ కారం హాఫ్ కప్పు తీసుకున్నాను నేను మీరు స్పూన్తో వేసుకోవాలి అనుకుంటే టేబుల్ స్పూన్ తోటి ఐదు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చండి నేను ఇంట్లో పట్టించుకున్న కారం తీసుకున్నానండి ఇది కొద్దిగా కారం ఎక్కువే ఉంది ఈ కారాన్ని మటుకు మీరు తీసుకున్న నిమ్మకాయలను బట్టి వేసుకుంటే సరిపోతుంది అంటే ఒక స్పూన్ అటు ఇటు అయినా కానీ అడ్జస్ట్ చేసుకోండి ఐదు స్పూన్లు వేసిన తర్వాత కొద్దిగా మిగిలింది అది కూడా వేసేసాను హాఫ్ కప్పు కారం వేసాను మొత్తం మీద నేను దీంట్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుని మసాలా పొడి కూడా వేసేసుకోండి అలాగే ఉప్పుని కూడా ఒక పావు కప్పు దాకా వేసుకోవచ్చు ఈ ఉప్పుని కూడా నేను స్పూన్తో వేసి చూపిస్తున్నాను టేబుల్ స్పూన్ తోటి రెండున్నర టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నానండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇంకొద్దిగా తీసి పక్కన పెట్టేశాను ఉప్పు ఎక్కువైతే ఇబ్బంది అయిపోతుంది కానీ తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత దీంట్లో లాస్ట్గా నిమ్మరసం వేసుకొని కలుపుకోండి ఈ నిమ్మరసం కూడా వేసి మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఈ గిన్నెకి మూత పెట్టేసి ఒక రోజు అంతా పక్కన పెట్టేసేయండి మీకు ఆయిల్ సపరేట్ అవుతుంది అలాగే ఉప్పు కారాలు నిమ్మరసం మొత్తం చికెన్ ముక్కలకి బాగా పడుతుందండి అలాగే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి పచ్చడికి ఏమాత్రం తడి తగలకుండా చూసుకోండి తడి తగిలితే పచ్చడి నిలువు ఉండదు బూజ వచ్చేస్తుంది ఒక రోజంతా పక్కన ఉంచేసి మరుసటి రోజు నేను మూత తీసి చూపిస్తున్నాను మీకు ఇలా ఆయిల్ సపరేట్ అయి ఉంటుందండి మీరు ఇంకొన్ని రోజులు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఇంకొద్దిగా ఆయిల్ కలుపుకోవాలి ఆయిల్ని వేడి చేసి చల్లారిన తర్వాత కలుపుకొని స్టోర్ చేసి పెట్టుకోండి మీకు నాలుగు నెలల వరకు నిలువు ఉంటుందండి ఈ పచ్చడి మీరు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉన్నా కానీ నిలువు ఉంటుంది లేదు అంటే మీరు ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు నా ఒపీనియన్ ఏంటంటే నాన్ వెజ్ పచ్చళ్ళు అన్నెన్ని రోజులు నిలువ పెట్టుకునే బదులు ఒక హాఫ్ కేజీ కేజీ చేసుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకుంటే మీకు ఫ్రెష్గా తిన్నట్టుంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఇలా రెడీ అయిన పచ్చడిని ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోండి ఎగ్జాక్ట్గా నేను చెప్పిన కొలతలు కరెక్ట్గా వేసుకొని పచ్చడి చేసుకోండి ఎంత బాగుంటుందో టేస్ట్ మీరు ఎప్పుడు షాప్లో చికెన్ పచ్చడి కొనమన్నా కానీ కొనరండి ఇంట్లోనే తయారు చేసుకుంటారు అంత రుచిగా వస్తుంది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఆశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి